This conference will now be recorded. Good morning, friends. Welcome to GoOnlineTrainings.com. So last class lo mane em chusam, what are the very important typecast functions anevi chusam avuna. So alage concatenation, how we can do the concatenation anedi chusam. Okay, so select ela number ni oka constant value ni ela print chestundi, alage ఒక స్ట్రింగ్ ని ఎలా ప్రింట్ చేస్తుంది అనేది యెస్టర్డేస్ క్లాస్ లో మనం చూసాం. సో టుడే ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ అగ్రిగేట్ ఫంక్షన్. ఓకే, అగ్రిగేట్ ఫంక్షన్స్. సో కౌంట్ స్టార్, సమ్ ఆఫ్ కాలమ్ నేమ్, మినిమమ్ ఆఫ్ కాలమ్ నేమ్, మ్యాక్స్ ఆఫ్ కాలమ్ నేమ్, యావరేజ్ ఆఫ్ కాలమ్ నేమ్. సో ఇవన్నీ మనం ఎలా చెయ్యాలి, ఎలా రాయాలి, వాళ్ళ క్లాస్ లో మనం what are the aggregate functions అనేది మనం చూద్దాం. ఓకే, సో యు నో హౌ టు ఓపెన్ ద ఎస్ఎస్ఎంఎస్. ఓకే, ఓపెన్ ద ఎస్ఎస్ఎంఎస్ అండ్ సో కౌంట్ స్టార్, ఫస్ట్ వన్ మనం కౌంట్ స్టార్, ఇట్ కౌంట్స్ నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఎ టేబుల్. ఓకే, ఓకే, ఇట్ కౌంట్స్ నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ టేబుల్. ఎలా రోస్ ని కౌంట్ చేస్తుంది, ఎలా ఏం చేస్తుంది అనేది మనం చూద్దాం. ఓకే, సో గో టు ఫైల్, వాట్ ఆర్ ద రీసెంట్ ఫైల్స్, క్వెరీస్ పార్ట్ వన్. ఓకే, సో నేను కంటిన్యూ ఒకే దాంట్లో చెప్తున్నా అన్ని మీకు. ఓకే, ఇది పంపిస్తాను క్వెరీస్ పార్ట్ అయిపోయిన తర్వాత. I will send it to you guys. Okay. So today's topic, today's date is 2021-04-29. Okay. So today's topic is about very, very important thing, aggregate functions. So aggregate functions anevi eppudu mana each and every query lo తప్పకుండా రాసే క్వెరీ అగ్రిగేట్ ఫంక్షన్. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ కౌంట్ స్టార్. సో పేరులోనే ఉంది, ఏముంది కౌంట్ స్టార్ అంటే ఏంటి ఇంతకి? ఇట్ కౌంట్స్ వాట్ నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ టేబుల్. అవునా, ఇట్ కౌంట్స్ నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ టేబుల్. అర్థమవుతుందా? సో కౌంట్ స్టార్ ఏం చేస్తుంది? ఇట్ కౌంట్స్ నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ టేబుల్. సో మనం దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా. మనకి క్వెరీ ఒక రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనేజర్ వచ్చేసి ఈ బ్యాంక్ లో, ఓకే, ఈ మేనేజర్ వచ్చేసి నీకు ఒక క్వెరీ రాయమని అడుగుతాడు. ఓకే, ఒక క్వెరీ రాయమని అడుగుతారు. ఆ క్వెరీ ఎలా ఉంటుంది అని అంటే, వెరీ సింపుల్. సో గెట్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఓకే, ఇది క్వశ్చన్, ఇది క్వెరీ రిక్వైర్మెంట్. ఓకే, రిక్వైర్మెంట్ ఇది. గెట్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ అని అంటున్నాడు అని అంటే వాట్ యు నీడ్ టు రైట్, కస్టమర్స్ ఎంతమంది ఉన్నారో ఆ కౌంట్ కావాలి అని అంటున్నాడు. అర్థమవుతుందా? సో నార్మల్గా అకౌంట్ మాస్టర్లోనే కదా మనకి ఉండేది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్. మనకి కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, సారీ, వీ నీడ్ టు రైట్ యూస్ ఇండియన్ బ్యాంక్. సో మనకి తెలుసు కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారు ఓకే అకౌంట్ మాస్టర్ లో అనేది మనకు తెలుసు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, గెట్ నంబర్ ఆఫ్ కస్టమర్స్. నంబర్ ఆఫ్ కస్టమర్స్ అంటే ఈ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు అనేది చూపించండి అని అడుగుతున్నాడు. ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఓకే, మన బ్యాంక్ లో, ఓకే, మన బ్యాంక్ లో ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లోనే కస్టమర్స్ అందరూ ఉంటారు. సో ఆ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఎంతమంది అని అంటే వీ నీడ్ టు రైట్ యాజ్ సెలెక్ట్ కౌంట్ స్టార్.
Okay, count star and rayali. Now executed 60 members, 60 customers unnaru. So ikkada no column name kabatti you need to write as number of customers. Okay, number of ila capital lo pettesukunam neat ga baaguntundi. Square braces, if space is available then use square braces. Now executed, see number of customers are 60. Ardhamavutunda? Okay, so ikkada em adugutunnadu, count, it counts number of rows in a table. So manaki question em undi, get number of customers. కస్టమర్స్ ఎంతమంది ఉన్నారో చూపించండి అని అంటున్నాడు. అందుకే సెలెక్ట్ కౌంట్ స్టార్ యాజ్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఓకే, ఇది మనకు తెలుసు, ఫ్రమ్ అకౌంట్ మాస్టర్ ఈజ్ నథింగ్ బట్ వెరీ సింపుల్ టేబుల్. అవునా, టేబుల్. సో కౌంట్ స్టార్ యాజ్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ అంటే ఏంటి? ఇది ఇట్ ఈస్ కౌంటింగ్. అవునా, కౌంట్ చేస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లే ఆర్ ప్రింట్. ఇదంతా మనకు తెలిసిందే. అవునా, డిస్ప్లే ఆర్ ప్రింట్, ఇది తెలిసిందే కదా. సో వెరీ వెరీ సింపుల్. ఏంటి మీరు అర్థం చేసుకోవాల్సిందే, వాట్ ఈస్ కౌంట్ స్టార్ అంటే ఇట్ విల్ కౌంట్ నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ఏ ఇండియన్ బ్యాంక్ లేదా ఇండియన్ బ్యాంక్ డేటాబేస్, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో చూడండి అంటే జస్ట్ పుట్ కౌంట్ స్టార్ యాజ్ నంబర్ ఆఫ్ కస్టమర్స్. ఆర్ ఇంకా ఎలా రాసుకోవచ్చు అని అంటే దీన్ని సేమ్. ఓకే, సేమ్ ఇక్కడ నిన్న చూపించాను అనుకుంటా. సో ఇలా ఈజ్ ఈక్వల్ టు కౌంట్ స్టార్. ఓకే, ఇలా కూడా రాసుకోవచ్చు మనం, నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్. నౌ ఎగ్జిక్యూటెడ్, సి ద సేమ్ థింగ్ ఈజ్ అవైలబుల్. అర్థమవుతుందా? ఓకే, సేమ్ థింగ్ ఈజ్ అవైలబుల్. ఓకే, ద సెకండ్ వన్, సెకండ్ వన్ ఏంటంటే సమ్ ఆఫ్, ఓకే, సమ్ ఫంక్షన్. ఓకే, సమ్ ఫంక్షన్, సమ్ ఫంక్షన్ ఏంటి? ఇంతకీ వాట్ ఇట్ విల్ గివ్, ఇట్ గెట్స్, ఓకే, ఇట్ గెట్స్ ద టోటల్ వాల్యూ. అర్థమవుతుందా? టోటల్ వాల్యూ అనేది మనకు వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? టోటల్ వాల్యూ అనేది మనకి వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇంకా రాలేదు అనుకుందాం. సో గెట్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ అనేది మనం చూస్తున్నాం. సో ఇంకొక క్వేరీ, రిలేటెడ్ క్వేరీ, గెట్ నంబర్ ఆఫ్, ఓకే, కస్టమర్స్ ఇన్ బ్రాంచ్ బిఆర్ వన్ అని అనుకుందాం. అవునా? సో మనం ఇప్పుడు ఏం చేసాము, ఇక్కడ నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇస్ ఈక్వల్ టు 60 మెంబర్స్ అని చూపిస్తుంది. సో ఓన్లీ బిఆర్ వన్ లో ఎంతమంది కస్టమర్స్, దట్ ఐ నీడ్ టు నో. అవునా? సో అలాంటి దానికి మనం ఏం చేయాలి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్. ఓకే, సో రిమూవ్ ద స్టార్ అండ్ పేస్ట్ కౌంట్. ఓకే, ఓకే, యాజ్ వాట్ నంబర్ ఆఫ్ కస్టమర్స్. వెరీ సింపుల్, సేమ్ క్వైరీ. ఓకే, ఇన్ బ్రాంచ్ బిఆర్ వన్ అని అన్నారు. ఇన్ బ్రాంచ్ బిఆర్ వన్ అని అంటే వేర్ బిఆర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు బిఆర్ వన్. ఓకే, నౌ ఎగ్జిక్యూటెడ్. నౌ సి 8 మెంబర్స్ ఉన్నారు. అర్థమవుతుందా? 8 మెంబర్స్ మనకి బ్రాంచ్ వన్ లో కస్టమర్స్ 8 మెంబర్స్ ఉన్నారు. అర్థమవుతుందా? సో ఇలా మీరు క్వేరీస్ అనేవి మీకు నచ్చినట్టుగా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? ఓకే, నచ్చినట్టుగా మీరు రాసుకోవచ్చు. గెట్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ బిఆర్ వన్, లేదు బిఆర్ 8 లో ఎంతమంది ఉన్నారు, బిఆర్ 7 లో ఎంతమంది ఉన్నారు, యూ కెన్ సి. ఓకే, బిఆర్ 5 లో ఎంతమంది ఉన్నారు, యూ కెన్ సి బిఆర్ 5 లో 9 మెంబర్స్. అర్థమవుతుందా? సో అలా మీరు రాసుకోవచ్చు. ఓకే, సో ఫర్ సమ్ ఇట్ గెట్స్ ద టోటల్ వాల్యూ. ఇప్పుడు సమ్కి వద్దాం, సమ్ అనేది సెకండ్ ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఏముంది అని అంటే గెట్ టోటల్ బ్యాలెన్స్. ఓకే, గెట్ టోటల్ బ్యాలెన్స్ అని అడిగాడు అనుకోండి మీ మేనేజర్,
నాకు టోటల్ బ్యాలెన్స్ ఇండియన్ బ్యాంక్ లో ఎంత ఉందో నాకు కావాలి అని ఒక డెవలపర్ డెవలపర్ కి వచ్చి మేనేజర్ అడిగాడు అనుకోండి. సో వాట్ ఈస్ ద క్వేరీ యూ విల్ రైట్? ఏం రాస్తారు అని అంటే వెరీ సింపుల్. ఓకే, సమ్ ఆఫ్ కాలమ్ నేమ్. ఓకే, వాట్ సమ్ ఆఫ్ కాలమ్ నేమ్? సమ్ ఆఫ్ వాట్? సమ్ ఆఫ్ కాలమ్ నేమ్ ఏ కాలము? బ్యాలెన్స్. ఓకే, గెట్ టోటల్ బ్యాలెన్స్ యాజ్ యాజ్ టోటల్ బ్యాలెన్స్. ఓకే, నౌ ఎగ్జిక్యూట్ దిస్. చూడండి, మొత్తం టోటల్ బ్యాలెన్స్. ఓకే, ఈ సెలెక్ట్ స్టార్ సెలెక్ట్ క్లియర్ బ్యాలెన్స్ లో ఎంత డేటా ఉందో ఆ అన్ని డేటాని అడిషన్ చేసుకుంటూ వెళ్ళి, సమ్ చేసుకుంటూ వెళ్ళి మనకి టోటల్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. అర్థమవుతుందా? సో సమ్ ఆఫ్ క్లియర్ బ్యాలెన్స్. ఓకే, సమ్ ఆఫ్ క్లియర్ బ్యాలెన్స్ అంటే మనకు తెలిసిందే క్లియర్ బ్యాలెన్స్ మనకి ఏమేమి ఉంది. క్లియర్ బ్యాలెన్స్ మనకి ఏమేమి ఉంది ఇక్కడ చూసుకుంటే 10,000, 30,000, 4,000, 9,000, 1,300 ఇవన్నీ అడిషన్ చేసేసి మనకి ఫైనల్ గా ఒక వాల్యూ అనేది ఇచ్చింది. సో మీకు ఆ వాల్యూ కరెక్టా రాగా, నువ్వు ఎట్లా చెప్తున్నావు అది కరెక్టా రాగా అంటే గో టు ఎక్సెల్. ఓకే, నో పేస్ట్ హియర్. ఓకే, ఇక్కడ చూడండి, సమ్ 2,2,3,2,1,7,2,00. ఓకే, ఇప్పుడు మనము ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సేమ్ నంబర్ 2,2 కాపీ. ఓకే, కాపీ అండ్ పేస్ట్ హియర్. ఓకే, సో 2,2,3,2,1,7. ఓకే, 1,7,2,000. ఓకే, చూడండి సేమ్ నంబర్ సమ్ 2,2,3,2,1,7,2,00, 2,2,3,2,1,7,2,00 సేమ్ నంబర్ వస్తుంది. ఏం నంబర్ ఏం రాంగ్ రాదు. అర్థమవుతుందా? సో మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ సమ్ కాలమ్ నేమ్. నువ్వు ఏ కాలమ్ నేమ్ కి సమ్ పెట్టాలనుకుంటున్నావు, దాట్ కాలమ్ నేమ్ యూ నీడ్ టు రైట్. అర్థమవుతుందా? ఓకే, సో ద నెక్స్ట్ వన్ వెరీ సింపుల్. ఇది గెట్ టోటల్ బ్యాలెన్స్ అంటే మనం చేసాం. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ మినిమం ఆఫ్ కాలమ్ నేమ్. ఓకే, మినిమం ఫంక్షన్. ఓకే, మినిమం ఫంక్షన్ ఎలా రాస్తావు మినిమం ఫంక్షన్ ని? ఇట్ గెట్స్ ద ఓకే మినిమం వాల్యూ. అర్థమవుతుందా? ఇట్ గెట్స్ ద మినిమం వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అకౌంట్ మాస్టర్ లో క్లియర్ బ్యాలెన్స్ మినిమం బ్యాలెన్స్ ఎంత ఉందో నీకు ఎలా తెలుస్తుంది? ఓకే, మొత్తం చూడాలి, 1,000, 10,000, 13,000, 1,300. సో 1,000 ఈజ్ ద మినిమం బ్యాలెన్స్. సో టు గెట్ దట్ 1,000 ఈజ్ ద మినిమం బ్యాలెన్స్ రైట్ దిస్. కరెక్టా కాదా? ఇక్కడ రాస్తే మనకి సరిపోతుంది. ఓకే, మినిమం మినిమం ఆఫ్ ఓకే మినిమం ఆఫ్ వాట్? ఓకే, గెట్ మినిమం బ్యాలెన్స్ మినిమం ఆఫ్ వాట్? క్లియర్ బ్యాలెన్స్ మినిమం చూసేసుకుందాం. ఓకే, హ్యాస్ హ్యాస్ మినిమం బ్యాలెన్స్. అర్థమవుతుందా? హ్యాస్ మినిమం బ్యాలెన్స్. ఇక్కడ క్వైరీ ఏంటి? గెట్ మినిమం బ్యాలెన్స్. అర్థమవుతుందా? నౌ ఎగ్జిక్యూట్ దిస్. నౌ సి, 1,000 ఈజ్ ద మినిమం బ్యాలెన్స్ ఇన్ అకౌంట్ మాస్టర్. ఓకే, 1,000 ఇన్ ఈజ్ ద మినిమం బ్యాలెన్స్ ఇన్ అకౌంట్ మాస్టర్ టేబుల్. ఓకే, సో ఇలా మీరు రాసుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్ మినిమం అయిపోయింది, నెక్స్ట్ మ్యాక్సిమం. ఓకే, మ్యాక్సిమం ఎలా? మ్యాక్స్ ఆఫ్ వాట్? కాలమ్ నేమ్. ఓకే, కాలమ్ నేమ్. ఇట్ గెట్స్ ఓకే ఇట్ గెట్స్ ద మ్యాక్సిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ అర్థమవుతుందా? సో మ్యాక్సిమం వాల్యూ. సో టు గెట్ ద మ్యాక్సిమం బ్యాలెన్స్ క్వైరీ, గెట్ ద మ్యాక్సిమం బ్యాలెన్స్. దిస్ ఈస్ ద క్వైరీ. సో హౌ టు రైట్ దట్ క్వైరీ? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్
అకౌంట్ మాస్టర్ నేను మొత్తం స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్ ఎందుకు రాస్తున్నానో మీకు ఎస్టర్డేస్ క్లాస్ లో చెప్పాను. సో ఇలా స్టార్ రిమూవ్ చేసి ఇఫ్ యు వాంట్ వాట్ యు వాంట్ మీకు ఏ రాసుకోవాలి అని అనుకుంటే అది రాసుకుంటే మనకి డ్రాప్ డౌన్స్ వస్తాయి. సో బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ రైటింగ్ యాజ్ ఎ సెలెక్ట్ స్టార్ అండ్ డిలీటింగ్ ద స్టార్ థింగ్. ఓకే, సో మ్యాక్సిమం బ్యాలెన్స్ అర్థమవుతుందా? సో ఎవరు మ్యాక్సిమం బ్యాలెన్స్ ఉంది, ఎవరిది ఎంత అంటే దిస్ ఇస్ ద మ్యాక్సిమం బ్యాలెన్స్. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద మ్యాక్సిమం బ్యాలెన్స్ ద ఫైనల్ గా. సో కౌంట్ స్టార్ ఇట్ కౌంట్స్ ద నంబర్ ఆఫ్ రోస్. సమ్ అయిపోయింది, మినిమం అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయింది. నౌ వి విల్ గో విత్ ద యావరేజ్. ఓకే, సో యావరేజ్ ఎంత? ఓకే, యావరేజ్ ఆఫ్ కాలమ్ నేమ్. ఓకే, ఇది మన సింటాక్స్. సో ఇట్ గెట్స్ ద యావరేజ్ వాల్యూ. అర్థమవుతుందా? సో క్వెరీ ఏంటంటే గెట్ ద యావరేజ్ యావరేజ్ బ్యాలెన్స్. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద క్వెరీ. ఓకే, ఇప్పుడు ఈ క్వెరీని ఎలా రాస్తాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్. ఓకే, సో రిమూవ్ దిస్. నౌ రైట్ యావరేజ్ యావరేజ్. ఓకే, యావరేజ్ ఆఫ్ క్లియర్ బ్యాలెన్స్ యాజ్ వాట్? యావరేజ్ బ్యాలెన్స్. అర్థమవుతుందా? యావరేజ్ బ్యాలెన్స్. నౌ ఎగ్జిక్యూట్ దిస్. చూడండి యావరేజ్ బ్యాలెన్స్ ఎంత. ఓకే, అర్థమవుతుందా? ఓకే ఓకే, సో లైక్ వైజ్ యూ కెన్ రైట్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్. అంటే మనకి నాట్ ఓన్లీ క్లియర్ బ్యాలెన్స్, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి నేను క్లియర్ బ్యాలెన్స్ పైన నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓకే, టోటల్ కానీ మ్యాక్స్ కానీ మినిమం కానీ ఇక్కడ క్లియర్గా అర్థమవుతాయి అని చెప్పి ఐఎమ్ రైటింగ్. ఓకే, సో రియల్ టైంలో సమ్ అదర్ కాలమ్ నేమ్స్ యూ విల్ టేక్. ఓకే, అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అబౌట్ ద కౌంట్ స్టార్. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్. అర్థమవుతుందా? సో అగ్రిగేట్ ఫంక్షన్స్, అగ్రిగేట్ ఫంక్షన్స్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, కౌంట్ స్టార్, ఫస్ట్ వన్ ఈజ్ కౌంట్ స్టార్, నెక్స్ట్ వన్ ఈజ్ సమ్ ఆఫ్ క్లియర్ బ్యాలెన్స్. ఓకే, సో కౌంట్ స్టార్, నెక్స్ట్ వన్ ఈజ్ సమ్ ఆఫ్ క్లియర్ బ్యాలెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మినిమమ్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాక్సిమమ్ ఆఫ్. ఓకే, ద లాస్ట్ వన్ ఈజ్ యావరేజ్ ఆఫ్. అర్థమవుతుందా? సో అలా మీరు రాసి, సో అన్ని ఇప్పుడు మ్యాక్సిమం కానీ యావరేజ్ కానీ, ఓకే సమ్ కానీ మినిమమ్ కానీ, ఓకే కౌంట్ కానీ, ఇవన్నీ ఇన్ వన్ ఫంక్షన్స్ కెన్ బి రైట్ ఆర్ నాట్. ఓకే, సారీ, ఆల్ ఫంక్షన్స్ ఇన్ ఎ సింగిల్ క్వెరీ కెన్ బి రైట్ ఆర్ నాట్. ఓకే, ఒక క్వెరీ ఆల్ ద ఫంక్షన్స్ ఇన్ ఏ సింగిల్ క్వెరీ. ఓకే, రాయచ్చా రాయకూడదా? సో ఎలా రాయాలి అని అంటే ఇవన్నీ కూడా ఒకటే దాంట్లో రాయాలి అని అంటున్నాను నేను. వెరీ సింపుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి, ఇలా నీట్గా రాసేసుకుందాం. ఫస్ట్ వన్ కౌంట్ స్టార్ కదా. సో హౌ మెనీ పీపుల్ ఆర్ అవైలబుల్ ఇన్ ద అకౌంట్ మాస్టర్ టేబుల్ యాజ్ నంబర్ ఆఫ్ కస్టమర్స్. అర్థమవుతుందా? నంబర్ ఆఫ్ కస్టమర్స్. ఓకే, కామా నెక్స్ట్ వన్ ఏది? సమ్ ఆఫ్ వాట్? సమ్ ఆఫ్ క్లియర్ బ్యాలెన్స్ యాజ్ వాట్? టోటల్ బ్యాలెన్స్. అర్థమవుతుందా? కామా నెక్స్ట్ వన్ ఏంటి? మినిమమ్ ఆఫ్ క్లియర్ బ్యాలెన్స్. ఇక్కడ ఉంది సంథింగ్. ఓకే, ఐఎమ్ టేకింగ్ దిస్. కామా నెక్స్ట్ వన్ ఇస్ మ్యాక్సిమమ్ ఆఫ్ క్లియర్ బ్యాలెన్స్. ఓకే, కామా నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ క్లియర్ బ్యాలెన్స్. అర్థమవుతుందా? ఇలా రాసేసుకొని యు నౌ ఎగ్జిక్యూట్ దిస్, యూ విల్ గెట్
number of customers 60 members, total balance ఎంత అంటే ఇంత, ఓకే మినిమం బ్యాలెన్స్ 1000, మాక్సిమం బ్యాలెన్స్ ఎంత, యావరేజ్ బ్యాలెన్స్ ఇస్ దిస్ మచ్. అర్థమవుతుందా? ఓకే, లేదు ఓన్లీ బ్రాంచ్ ఫైవ్లోనే చూడాలి అని అనుకుంటే, ఓకే ఓన్లీ బ్రాంచ్ ఫైవ్లోనే వేర్ బిఆర్ఐడి ఈజ్ ఈక్వల్ టు సమ్ బిఆర్ ఫైవ్ అని అనుకుంటుంది. ఓకే స్పెసిఫిక్ బ్రాంచ్ లోనే కావాలంటే నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ 9, టోటల్ బ్యాలెన్స్ ఇస్ దిస్ మచ్, మినిమం బ్యాలెన్స్ ఏమో 13,000, ఓకే మాక్సిమం బ్యాలెన్స్ ఏమో ఇంత, ఓకే యావరేజ్ ఇంత. సో ఎందుకు ఇక్కడ చేంజ్ అయిపోయాయి అని అంటే, వాట్ ఇట్ విల్ డూ అనేది అంటే, సి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్ వేర్ బిఆర్ఐడి ఈజ్ ఈక్వల్ టు వాట్ బిఆర్ ఫైవ్. ఓకే నౌ ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. చూడండి ఓన్లీ బిఆర్ ఫైవ్లో ఈ బిఆర్ ఫైవ్ మొత్తం 9 కస్టమర్స్ అని చూపిస్తుంది. ఓకే రెండు కలిపి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం మీకు. చూడండి బిఆర్ ఫైవ్లో 9 మెంబర్స్ అన్నారు. ఓకే 9 మెంబర్స్ మనకి కస్టమర్స్ వస్తున్నారు. ఓకే 9 మెంబర్స్, అర్థమవుతుందా? 9 మెంబర్స్. సో ఈ 9 మెంబర్స్ క్లియర్ బ్యాలెన్స్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఈ 9 మెంబర్స్లో ఎవరిది ఓకే హయ్యెస్ట్ బ్యాలెన్స్, ఓకే ఎవరిది హయ్యెస్ట్ బ్యాలెన్స్, అలాగే ఓకే ఎవరిది హయ్యెస్ట్ మ్యాక్సిమం బ్యాలెన్స్, ఇక్కడ ఇది మ్యాక్సిమం బ్యాలెన్స్, మినిమం బ్యాలెన్స్ ఎవరిది 13,000. సో అంతకు మించి లేవు ఇవి, 60,000, 17,000, 1,50,000. సో 13,000 ఈజ్ ద మినిమం బ్యాలెన్స్. ఈ మొత్తం టోటల్ చేస్తే ఇంత వస్తుంది, ఈ మొత్తం యావరేజ్ చేస్తే ఇంత వస్తుంది, టోటల్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ 9 మెంబర్స్. అర్థమవుతుందా? సో స్పెసిఫిక్ బ్రాంచ్లో వెళ్ళి బ్రాంచ్ కౌంట్ చేసి దాంట్లో మినిమం బ్యాలెన్స్ ఎంత, మ్యాక్సిమం బ్యాలెన్స్ ఎంత, ఇట్ విల్ షో అస్. అర్థమవుతుందా? ఓకే సో మీరు అది కరెక్టా రాంగా మనం కరెక్ట్గా చేసుకోవడానికి దిస్ ఈజ్ ద వన్ ఎగ్జాంపుల్, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. అర్థమవుతుందా? ఓకే ఓకే సో వై విఆర్, ఎవరికి క్వశ్చన్ డౌట్ రాలేదా? సో ఇక్కడ కౌంట్ స్టార్, ఓకే సెలెక్ట్ కౌంట్ స్టార్ యాజ్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్ అని అడుగుతున్నాం. ఇట్ ఈస్ షోయింగ్ సమ్ 60. సో ఇక్కడ స్టార్ ఎందుకు ఇవ్వాలి సార్, వేరేది ఎందుకు ఇవ్వకూడదు, సమ్ అదర్ వాల్యూ ఎందుకు ఇవ్వకూడదు? ఓకే స్టార్ ఆఫ్ 5, 4. సో ఎగ్జిక్యూట్ చేస్తే యు ఆర్ గెటింగ్ 60 ఓన్లీ కదా, అవునా? సో 400 పెట్టినా ఇట్ ఈస్ షో, ఇట్ విల్ షో 60. ఓకే సో 40,000 నంబర్ పెట్టినా ఇట్ విల్ గివ్ 60. అదేంటి సార్ మరి స్టార్ ఎందుకు పెట్టారు, వై స్టార్? ఓకే స్టార్ ఈజ్ నథింగ్ బట్ ద, ఓకే స్టార్ ఇట్ ఈజ్ అ జంక్ వాల్యూ. అర్థమవుతుందా? వీ కెన్ గివ్ ఎనీథింగ్. ఓకే ఓకే ఇట్ ఈస్ నో మీనింగ్, ఇట్ డస్ నాట్ హ్యావ్ నో మీనింగ్. మీనింగ్ ఏం లేదు. అర్థమవుతుందా? స్టార్ ఈజ్ జంక్ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మీకు ఒకటి క్లియర్గా చూపిస్తా. ఓకే సో ఇంకోటి ఏంటంటే స్టార్ ప్లేస్లో వై కాంట్ ఐ పుట్ బిఆర్ఐడి, బిఆర్ఐడి అని పెడితే ఏమొస్తుంది, 60 అని వస్తుంది. అర్థమవుతుందా? క్లియర్ బ్యాలెన్స్ పెట్టినా వాట్ ఐఎమ్ గెటింగ్, 60. ఓకే సో ఇక్కడ మీకు చిన్న డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. ఓకే వెరీ స్మాల్ మైనర్. ఓకే సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ టేబుల్. అర్థమవుతుందా? ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాను, ఆ టేబుల్ ఎలా ఏంటి అనేది వి విల్ సీ. క్రియేట్ టేబుల్, ఓకే ఎంప్లాయీ అని అనుకున్నాం. ఓకే సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ టేబుల్, క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ. సో కాలమ్స్ ఆర్ సమ్ ఎంప్లాయీ ఐడి, ఇట్ ఈస్ ఇంటీజర్. ఓకే
primary key. Okay, primary key. Something like that. So next one, employee name. Okay, employee name, varchar 20. Okay, varchar 20. So not none. For example, ankunnam. So salary. Okay, salary. So salary is money. Okay, it is null ankunnam. For example, null undadu kani meeku oka simple difference chupiyadaniki I am going to show you one thing. Okay, now I am creating commands completed successfully. Now insert the data. Okay, insert into what? Insert into employee. Aim insert cheyali values. Okay, now one RAM. Okay, some 1000 rupees. Okay, ala anukumo. So next. Okay. To Anu some is null and betasta. Okay, it will support null kada. So next one. Alage 3 what? Lakshmi anukunta. Okay, 1500 some salary. Okay. 4 Ramesh. Okay. Some null and unkuntunna salary. Okay, alage insert fifth one Ramya. Okay, some 2000. Okay, now I am inserting this data. Okay, now read the data. In em chesa oka chinna table create chesa. Okay, aa table lonchi I am going to show you one thing. చూడండి ఇక్కడ మనకి అవుట్పుట్ ఏముంది, 1 RAM 1000, 2 Anu null, 3 Lakshmi 1500, 4 Ramesh null, 5 Ramya 2000. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఫ్రమ్ ద అబౌ ఎగ్జాంపుల్ నేను ఒకటి రాయబోతుంది. ఏంటది? సో ఇక్కడ ఏం చేసా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని రాశా. నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్. ఓకే, కౌంట్ స్టార్. ఓకే, యాజ్ కౌంట్. సో ఎంతమంది, సో ఇందులో ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్. దట్ ఈస్ ఫైన్. ఓకే, నో ప్రాబ్లం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే ఈ ఎంప్లాయీ. ఓకే, ఇక్కడ నేను స్టార్ రిమూవ్ చేసి సమ్ కౌంట్ 1 అని పెడతాను. ఓకే, యాజ్ సిఎన్టి 1 అని పెట్టా. నౌ ఐఎమ్ ట్రయింగ్. సో అవుట్పుట్ ఇస్ 5. ఇక్కడ ఏంటి అవుట్పుట్? 5. ఓకే, ఇక్కడ కూడా అవుట్పుట్ 5. ఓకే, సి ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే, సేమ్ థింగ్ 1 తీసేసి ఐఎమ్ టేకింగ్ ద ఎంప్లాయీ ఐడి. ఓకే, ఎంప్లాయీ ఐడి. నౌ సి కేర్ఫుల్లీ, అవుట్పుట్ ఈస్ 5. ఓకే, ఫైన్, దట్ ఈస్ ఫైన్. సో మళ్ళీ ఏం చేస్తున్నానంటే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద సెకండ్ కాలమ్ నేమ్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అగైన్ ద అవుట్పుట్ ఈస్ 5. ఓకే, సో అగైన్ ఐఎమ్ టేకింగ్ ఓకే సాలరీ అనే కాలం కూడా తీసుకుంటాను. సో నౌ సీ ద డిఫరెన్స్, యు ఆర్ గెట్టింగ్ ద 3. ఎందుకు 3 వచ్చింది? ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ఓకే కౌంట్ స్టార్ అండ్
count of column name. Ardhamavutunda? What is the difference between count star and count column name? So answer is very very important thing. Count of column name. Ardhamavutunda? Count of column name does not count the null values. Ardhamavutunda? ఇక్కడ ఏం చేస్తుంది, డస్ నాట్ కౌంట్ ద నల్ వాల్యూస్ అంటుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, సెలెక్ట్ కౌంట్ సాలరీ యాజ్ కౌంట్ అంటే మనకి 3 వచ్చాయి. ఎందుకు 3 వచ్చాయి? ఇఫ్ యు డూ మనకి ఈ 2 నల్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? కౌంట్ ఆఫ్ సమ్ కాలమ్ నేమ్ సాలరీ ఇట్ విల్ డస్ నాట్ కౌంట్ ద నల్ వాల్యూస్. అర్థమవుతుందా? నల్ వాల్యూస్ అనేది కౌంట్ చేయదు, ఓన్లీ వాల్యూస్ ఉన్నవే కౌంట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో నేమ్ లో 5 ఉన్నాయి కాబట్టి 5 వచ్చాయి, ఎంప్లాయ్ ఐడిలో 5 ఉన్నాయి కాబట్టి 5 వచ్చాయి, బట్ ఇందులో నల్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ సమ్ హౌ మెనీ ఓకే వితౌట్ నల్ వాల్యూస్. అర్థమవుతుందా? వితౌట్ నల్ వాల్యూస్ మనకి చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ కౌంట్ స్టార్ అండ్ కౌంట్ కాలమ్ ఈజ్ నథింగ్ బట్ కౌంట్ కాలమ్ నేమ్ డస్ నాట్ కౌంట్ ద నల్ వాల్యూస్. అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుందా? కౌంట్ స్టార్ ఓకే, కౌంట్ కాలమ్ నేమ్ డస్ నాట్ ఓకే డస్ నాట్ అర్థమవుతుందా? డస్ నాట్ కౌంట్ ద నల్ వాల్యూస్. వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ ఈజీ థింగ్. అర్థమవుతుందా? ఓకే, సో అగ్రిగేషన్. సో నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ద బ్యాంక్ మోర్ దాన్ వన్ అగ్రిగేట్ మనం యూజ్ చేయొచ్చా లేదా? ఓకే, కెన్ వి యూజ్ డిఫరెంట్? అర్థమవుతుందా? సో సో సెలెక్ట్ మ్యాక్స్ బ్యాలెన్స్ కౌంట్ స్టార్ మినిమం ఓకే ఓకే మినిమం ఆఫ్ మంత్ ఆఫ్ డేట్ ఆఫ్ ఓపెనింగ్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమంటుందంటే నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ద బ్యాంక్ ఓకే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ద బ్యాంక్ ఎలా చేస్తాం? నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ఎల్స్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? జస్ట్ సెలెక్ట్ కౌంట్ స్టార్ యాజ్ నంబర్ ఆఫ్ అకౌంట్స్. అర్థమవుతుందా? సో మోర్ దాన్ వన్ అగ్రిగేట్ ఫంక్షన్స్ కెన్ బి రైట్ ఆర్ నాట్ ఇన్ వన్ టేబుల్? ఎస్, వీ కెన్ రైట్. ఓకే, అర్థమవుతుందా? కెన్ బి యూజ్ డిఫరెంట్ అంటే ఇక్కడ ఓన్లీ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అని పెట్టాము, మ్యాక్స్ మినిమం. సో అలా కాకుండా కెన్ బి రైట్ దిస్ లైక్ దిస్ టైప్ ఆఫ్ క్వైరీస్ ఓకే మినిమమ్ మంత్ ఆఫ్ డిఓఓ అంటే డేట్ ఆఫ్ ఓపెనింగ్ అక్కడ ఓకే డేట్ ఆఫ్ ఓపెనింగ్. సో డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఇక్కడ క్లియర్ బ్యాలెన్స్. సో అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? సో మ్యాక్స్ బ్యాలెన్స్ మనకి ఇంత ఓకే నంబర్ ఆఫ్ రోస్ ఇంత అండ్ మినిమం మంత్ ఆఫ్ డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఒకటి. అర్థమవుతుందా? సో అలా వీ కెన్ రైట్ డిఫరెంట్ డిఫరెంట్ వీ కెన్ యూస్ డిఫరెంట్ డిఫరెంట్ కాలమ్ నేమ్స్ ఇన్ ద వన్ సింగిల్ క్వైరీ. అర్థమవుతుందా? సో అలాగే యావరేజ్ బ్యాలెన్స్ ఇన్ ద బ్యాంక్ ఓకే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం యావరేజ్ బ్యాలెన్స్? వీడియో ఓకే. సో బ్రాంచ్ వైజ్ నంబర్ ఆఫ్ అకౌంట్స్ బ్రాంచ్ వైజ్ ఇన్ ద సెన్స్ ఓకే బ్రాంచ్ వైజ్ ఇన్ ద సెన్స్ ఎలా రాయాలి అనేది నౌ వి విల్ సీ ఓకే బ్రాంచ్ వైజ్. సో వైజ్ ఇన్ ద సెన్స్. సో బిఫోర్ దట్ ఒక చిన్న క్వైరీ ఓకే గెట్ బ్రాంచ్ వైజ్ ఓకే బ్రాంచ్ వైజ్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలా ఉంది క్వైరీ ఓకే బ్రాంచ్ వైజ్ అని అంటున్నాడు. సో మనము క్వైరీ ఎలా రాయాలి ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా ఉందంటే
select star from account master. ఇప్పుడు ఇది చూసుకుంటే మనకి br1 br4 br4 br1 br4 br2 br3 ఇలా ఉన్నాయి కదా. సో br1 మొత్తంలో ఎంత మంది కస్టమర్స్ ఉన్నారు, br4 మొత్తంలో ఎంత మంది కస్టమర్స్ ఉన్నారు, br2 మొత్తంలో ఎంత మంది కస్టమర్స్ ఉన్నారు, br3 మొత్తంలో ఎంత మంది కస్టమర్స్ ఉన్నారు. సో మనం ఇంతకు ముందుగా ఏం చేసాం, కౌంట్ స్టార్ యాజ్ కౌంట్ ఓకే వేర్ br id ఈజ్ ఈక్వల్ టు br1 ఓకే. br1 లో ఓకే 8 మెంబర్స్ ఓకే, బిఆర్ టూలో ఓకే 3 మెంబర్స్, బిఆర్ త్రీలో ఓకే 4 మెంబర్స్ అలా మనకి వచ్చింది, అలా మనకు వచ్చింది ఓకే. సో ఓకే సో మనకి అలా గ్రూపింగ్ చేయాలి ఓకే, గ్రూపింగ్ చేయాలి అని అంటే వాట్ ఇట్ విల్ షో మీకు అర్థం అవ్వాలి అంటే వీ నీడ్ టు గో టు పాయింట్ ఓకే. సో ఇప్పుడు నా దగ్గర అకౌంట్ మాస్టర్ టేబుల్ ఉంది, ఆ దాంట్లో మొత్తం బ్రాంచెస్ నా దగ్గర బిఆర్ వన్ బిఆర్ టూ ఓకే బిఆర్ త్రీ అర్థమవుతుందా, బిఆర్ ఫోర్ అట్లనే బిఆర్ ఎయిట్ వరకు ఉన్నాయని అనుకున్నా ఓకే. సో హియర్ ఇట్ ఈస్ లైక్ ఓకే డాట్ 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 ఓకే అలా సమ్ డాట్ డాట్ ఎన్నో ఉన్నాయి అని అనుకున్నాం ఓకే, అలా ఉన్నాయి నా దగ్గర. సో ఓకే 8 బ్రాంచెస్ 9 బ్రాంచెస్ అని అనుకున్నాం ఓకే. సో ఈ 9 బిఆర్ బిఆర్ వన్ ఓకే, సో బిఆర్ టూ ఓకే, సో బిఆర్ త్రీ ఓకే, సో బిఆర్ ఫోర్ ఓకే, సో బిఆర్ సమ్ 8 అనుకున్నాం, నా దగ్గర 8 ఉంది. సో ఈ బిఆర్ ఫోర్లో నంబర్ ఆఫ్ ఓకే నంబర్ ఆఫ్ కస్టమర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ నంబర్స్ ఓకే వీళ్ళందరు కస్టమర్స్ అని అనుకున్నాం ఓకే. సో వీళ్ళందరు కస్టమర్స్ అని అనుకున్నాం, వెరీ సింపుల్ ఓకే, వీళ్ళందరు కస్టమర్స్ ఓకే. సో ఇందులో 5 ఉన్నారు, ఇందులో 3 ఉన్నారు, 4 ఉన్నారు, ఇందులో ఒక ఓకే సమ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఓకే లైక్ 2, ఇందులో 7 మెంబర్స్, ఇందులో 9 మెంబర్స్, అలాగే ఇందులో సమ్ 6 మెంబర్స్ ఉన్నారు అని అనుకున్నాం, అంటే నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఈ బ్రాంచ్లో. సో మనము ఎలా రాయాలి క్వెరీ అని అంటే వీ నీడ్ టు రైట్ లైక్, ఫస్ట్ మనం ఏం చేయాలి ఒక క్వేరీ రాసేది ఉంటే, సో మనము గ్రూపింగ్ అనేది చెయ్యాలి, అర్థమవుతుందా. సో ఇప్పుడు ఇది ఏంటి అకౌంట్ మాస్టర్ టేబుల్ అవునా, ఇది అకౌంట్ మాస్టర్ టేబుల్. సో ఫస్ట్ ఈ అకౌంట్ మాస్టర్ టేబుల్లోకి వెళ్ళి గ్రూప్ చెయ్యాలి ఓకే, బిఆర్ వన్ ఏం గ్రూప్ చేయాలి బిఆర్ ఐడి ఓకే, ఇదంతా బిఆర్ ఐడియే కదా. బిఆర్ ఐడి అంటే ఏంటి, బిఆర్ ఐడి కాలమ్, బిఆర్ ఐడి కాలమ్ ఈజ్ నథింగ్ బట్ యు గో రీఫ్రెష్, బిఆర్ ఐడి కాలమ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ ద ఓకే బ్రాంచెస్ బిఆర్ వన్ బిఆర్ టూ బిఆర్ త్రీ బిఆర్ ఫోర్ అలా మనము బ్రాంచెస్ అనేది తీసుకున్నామా, బిఆర్ ఐడి క్యారెక్టర్ త్రీ అంటే బిఆర్ వన్ బిఆర్ టూ బిఆర్ త్రీ అనేది తీసుకున్నామా. సో అలా సో ఫస్ట్ టేబుల్లోకి వెళ్ళి ఓకే వీ నీడ్ టు గ్రూప్ ఇట్ ఓకే, గ్రూప్ ద బిఆర్ ఐడి ఓకే, గ్రూప్ చేసామనుకో బిఆర్ ఐడికి. సో అప్పుడు మనకి సో బిఆర్ వన్లో 4 కస్టమర్స్, బిఆర్ టూలో 2 కస్టమర్స్, బిఆర్ త్రీలో 7 కస్టమర్స్, బిఆర్ ఫోర్లో 9 కస్టమర్స్, సో ఆన్ బిఆర్ ఎయిట్లో 6 కస్టమర్స్, అర్థమవుతుందా అర్థమవుతుందా. సో ఇప్పుడు నేను ఒక క్వైరీ రాస్తున్నా మీరు ఓకే మీకు అర్థమైందో లేదో చెప్పండి. వెరీ సింపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్ ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి, ఫస్ట్ బిఆర్ ఐడిని గ్రూప్ చేయాలి, బిఆర్ ఐడి కామ కౌంట్ స్టార్ ఓకే. ఈ బిఆర్ ఐడిలో
ఎంత మంది కౌంట్ ఉన్నారో, ఓకే, ఎంత మంది కస్టమర్స్ ఉన్నారో వీ నీడ్ టు కౌంట్. సో గ్రూప్ బై, ఓకే, గ్రూప్ బై విఆర్ ఐడి, అర్థమవుతుందా? సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే, ఓకే, సో గ్రూప్ బై ఈజ్ యూజ్ టు గ్రూప్ ద డేటా. ఇప్పుడు చూడండి, గ్రూప్ చేసిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, బిఆర్ వన్ లో 8 మెంబర్స్, బిఆర్ టూ లో 3 మెంబర్స్, బిఆర్ 3 లో 4 మెంబర్స్, బిఆర్ 4 లో 10 మెంబర్స్, బిఆర్ 5 లో 9, అలా బిఆర్ 8 లో 4. అర్థమవుతుందా? సో దీస్ మెనీ కస్టమర్స్, అన్ని కస్టమర్స్ కలిపితే వి విల్ గెట్ 60 కస్టమర్స్, టోటల్ 60 కస్టమర్స్ మనకి వస్తారు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం జరిగింది, వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఓకే, వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ సెపరేట్స్, ఓకే, ఇట్ సెపరేట్స్ యాజ్ గ్రూప్స్, అర్థమవుతుందా, అండ్ ఎగ్జిక్యూట్స్. అర్థమవుతుందా? ఓకే, సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వేర్ క్లాస్ ఈజ్ యూజ్ టు కట్ ద డేటా ఆర్ ఫిల్టర్ ద డేటా, కట్ ఆర్ ఫిల్టర్ ద డేటా. అర్థమవుతుందా? సో అలాగే, ఓకే, అలాగే గ్రూప్ బై క్లాస్, ఓకే, గ్రూప్ బై క్లాస్, ఓకే, గ్రూప్ బై క్లాస్ ఈజ్ యూజ్ టు గ్రూప్ ద డేటా. ఏం చేసింది ఇక్కడ మనకి, గ్రూప్ బై సమ్ కాలమ్. అప్పుడు ఏం చేసింది, ఇలా గ్రూప్ చేసింది బిఆర్ వన్, బిఆర్ టూ, బిఆర్ త్రీ, బిఆర్ ఫోర్, అలా సో ఆన్, బిఆర్ ఎయిట్, ఇలా గ్రూప్ చేసి ఇందులో ఎంతమంది కస్టమర్స్, ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు కౌంట్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా దీనిపైన, ఎవరికన్నా అర్థం కానట్టు ఏమన్నా ఉందా? సో వాట్ ఈస్ ద ఫేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అని అంటే, ఓకే, ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది, ఓకే, ఫేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వెరీ సింపుల్, ఓకే, ఫేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, సో వీ విల్ డూ దట్. ఓకే, ఫేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఫేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అని అంటే, ఓకే, ఫేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఫస్ట్ మనకి ఇలా ఒక క్వేరీ రాసాము అని అంటే, ఓకే, ఇలా ఒక క్వేరీ రాసాము అని అంటే ఫస్ట్ మనకి ఎగ్జిక్యూషన్ ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే, ఫస్ట్ ఫ్రమ్ క్లాజ్, ఓకే, ఫస్ట్ ఫ్రమ్ క్లాజ్ లోకి వెళ్తుంది, ఓకే, ఫస్ట్ ఫ్రమ్ క్లాజ్ లోకి వెళ్తుంది, సెకండ్, సెకండ్ ఫస్ట్ టేబుల్లోకి వెళ్తుంది. అర్థమవుతుందా? టేబుల్లోకి వెళ్ళిన తర్వాత గ్రూప్ చేస్తుంది, ఓకే, టేబుల్లోకి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ డూ గ్రూపింగ్, ఓకే, నెక్స్ట్ తర్వాత గ్రూప్ చేస్తుంది, గ్రూప్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రూప్ అంటే ఏం చేసింది, బిఆర్ వన్, బిఆర్ టూ, బిఆర్ త్రీ, బిఆర్ ఫోర్, అట్లా సో ఆన్, బిఆర్ ఎయిట్, సపరేట్ సపరేట్గా గ్రూప్ చేసింది. గ్రూప్ చేసిన తర్వాత వాట్ ఇట్ ఈస్ గోయింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు కౌంట్ ఒక్కొక్క గ్రూప్ లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు. అర్థమవుతుందా? ఒక్కొక్క గ్రూప్ లో హౌ మెనీ మెంబర్స్, హౌ మెనీ, వాట్ ఈస్ ద కౌంట్, ఇట్ ఈస్ కౌంటింగ్, ఓకే, ఫైనల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే. అర్థమవుతుందా? సెలెక్ట్ ఆర్ డిస్ప్లే. సో ఇక్కడ కౌంట్ ఈస్ నథింగ్ బట్ అగ్రిగేషన్. అర్థమవుతుందా? సో గ్రూప్ బై, గ్రూప్ బై క్లాస్, దిస్ ఈస్ ద ఫ్రమ్ క్లాస్ టేబుల్, ఓకే, టేబుల్, ఓకే, దిస్ ఈస్ ద గ్రూప్ బై క్లాస్. మనం దీన్ని గ్రూప్ బై క్లాస్ అని అంటాం, గ్రూప్ బై క్లాస్, సెలెక్ట్ క్లాస్, ఓకే, ఓకే, అలా సెలెక్ట్ మీన్స్ డిస్ప్లే, ఓకే. అర్థమవుతుందా? ఓకే, దిస్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అర్థమవుతుందా? సో ఇది మీకు అర్థం అవ్వాలి ఎలా ఏంటి అనేది, ఓకే, అర్థమవుతుందా?
సో ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది, ఫస్ట్ టేబుల్లోకి వెళ్తుంది, టేబుల్లోకి వెళ్ళి గ్రూప్స్ గా డివైడ్ చేస్తుంది. ఓకే, గ్రూప్ గా డివైడ్ చేసిన తర్వాత ఇట్ విల్ కౌంట్ అండ్ ఇట్ విల్ డిస్ప్లే ద కౌంట్ అండ్ గ్రూప్. అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ థింగ్ గ్రూప్ బై క్లాస్. ఓకే, దిస్ ఇస్ అ గ్రూప్ బై క్లాస్, గ్రూప్ బై క్లాస్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎక్కడికి వెళ్ళినా మీకు వదలదు. ఓకే, ఏ చిన్న క్వైరీ రాయాలన్నా, ఏమి రాయాలన్నా, యూ నీడ్ టు రైట్ ద గ్రూప్ బై, తప్పకుండా గ్రూప్ బై మ్యాథ్స్. ఓకే, 90% ఆఫ్ క్వైరీస్ విల్ అవైలబుల్ విత్ గ్రూప్ బై క్లాస్. అర్థమవుతుందా? సో మ్యాథ్స్ 90% గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసి మనం రాస్తాము. ఓకే, సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి అంటే ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఇక్కడ మనం ఇలా రాసిన తర్వాత, ఓకే, సో మనకి గ్రూప్ బై క్లాస్ మనం ఎప్పుడు గ్రూప్ బై చేయొచ్చు అని అంటే, ఓకే, సో ఇక్కడ కౌంటర్ స్టార్ ఓకే లేదు, సమ్ ఆఫ్ బ్యాలెన్స్, మ్యాక్సిమం ఆఫ్ బ్యాలెన్స్, మినిమం ఆఫ్ బ్యాలెన్స్, ఆర్ ఎల్స్ మినిమం ఆఫ్ సంథింగ్ ఎల్స్. ఓకే, మ్యాక్సిమం ఆఫ్ సంథింగ్ కాలం నేమ్, సమ్ ఆఫ్ సమ్ కాలం నేమ్, ఓకే, యావరేజ్ ఆఫ్ సమ్ కాలం నేమ్. సో ఎనీ అగ్రిగేట్ ఫంక్షన్, ఓకే, గ్రూప్ బై క్లాస్ రాయాలి అని అంటే వీ నీడ్ టు గెట్ అగ్రిగేట్ ఫంక్షన్. అర్థమవుతుందా? అగ్రిగేట్ ఫంక్షన్ అనేది తప్పకుండా రాయాలి. ఇక్కడ చూడండి, ఎనీ ఫీల్డ్ ప్రెజెంట్ ఇన్ ద సెలెక్ట్ క్లాస్ అదర్ దాన్ అగ్రిగేట్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ ద గ్రూప్ బై క్లాస్. ఏం చేశారు ఇక్కడ? సో ఓకే, సో ఇక్కడ ఇది ఇయ్యలేరు. ఓకే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నా అంటే ఎనీథింగ్, ఓకే, ఎనీ ఫీల్డ్ కాపీ, ఓకే, ఎనీ ఫీల్డ్, ఎనీ ఫీల్డ్ ప్రెజెంట్ ఇన్ ద సెలెక్ట్ క్లాస్ ఓకే అదర్ దాన్ అగ్రిగేట్ ఫంక్షన్, ఓకే, అదర్ దాన్ అగ్రిగేట్ ఫంక్షన్, ఓకే, షుడ్ బి ప్రెజెంట్ ఇన్ ద గ్రూప్ బై క్లాస్. అర్థమవుతుందా? షుడ్ బి ప్రెజెంట్ ఇన్ ద గ్రూప్ బై క్లాస్. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఈ మొత్తం క్వేరీలో ఓకే అపార్ట్ ఫ్రమ్ అగ్రిగేట్ ఫంక్షన్ వాట్ ఎవర్ దెర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద సెలెక్ట్ క్లాస్. ఓకే, సెలెక్ట్ క్లాస్ లో వాట్ ఆర్ ద కాలమ్స్ అవైలబుల్ ఇన్ ద సెలెక్ట్ క్లాస్, దోస్ కాలమ్స్ విల్ ఓకే దోస్ కాలమ్స్ షుడ్ బి అవైలబుల్ ఇన్ ద గ్రూప్ బై క్లాస్. అర్థం చేసుకోండి. ఓకే ఓకే, అపార్ట్ ఫ్రమ్ అగ్రిగేట్ ఫంక్షన్ అదర్ దాన్ అగ్రిగేట్ ఫంక్షన్. ఓకే, వెరీ సింపుల్ మీకు అర్థం కావడానికి, అపార్ట్ ఫ్రమ్ అగ్రిగేట్ ఫంక్షన్ నాట్ ఓన్లీ కౌంట్ స్టార్, ఓకే, సమ్, యావరేజ్, మినిమమ్, మ్యాక్సిమమ్, ఓకే, ఎనీ ఫంక్షన్, ఎనీ అగ్రిగేట్ ఫంక్షన్, ఓకే ఓకే, ఎనీ అగ్రిగేట్ ఫంక్షన్, అపార్ట్ ఫ్రమ్ ఎనీ అగ్రిగేట్ ఫంక్షన్ వాట్ ఎవర్ దెర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద సెలెక్ట్ క్లాస్ వీ నీడ్ టు రైట్ ఇన్ ద గ్రూప్ బై క్లాస్. అప్పుడైతేనే మనకి గ్రూప్ అనేది అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేశా, కౌంట్ స్టార్ అలా చేశా. ఓకే, సో ఇక్కడ నేను ఇవ్వలేదు అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కమెంట్లో పెట్టా, సో నేను ఇక్కడ ఇవ్వలేదు. నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్, సో సీ ద ఎర్రర్ కంటెయిన్డ్ ఇన్ ఐదర్ అన్ అగ్రిగేట్ ఫంక్షన్ ఆర్ ద గ్రూప్ బై క్లాస్. సో ఇక్కడ ఏమంటుంది, అకౌంట్ మాస్టర్ ఈజ్ ఇన్వాలిడ్ ఇన్ ద సెలెక్ట్ లిస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ కంటెయిన్డ్ ఇన్ ఐదర్ అగ్రిగేట్ ఫంక్షన్ ఆర్ గ్రూప్ బై క్లాస్. ఓకే, గ్రూప్ బై క్లాస్ లో లేదు అని అంటుంది. ఆర్ ఎల్స్ ఇది రిమూవ్ చేయి. ఓకే, ఇది రిమూవ్ చేయి, ఓన్లీ నీకు బిఆర్ఐడి కాలమ్స్ వస్తాయి. ఓకే, కౌంట్ చేయాలంటే అపార్ట్ ఫ్రమ్ అగ్రిగేట్ ఫంక్షన్ వాట్ ఎవర్ దేర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద సెలెక్ట్ క్లాస్ వీ నీడ్ టు రైట్ ఇన్ ద గ్రూప్ బై క్లాస్ రాస్తే మనకు వస్తుంది. ఓకే, లేదు ఇక్కడ ఇవ్వకుండా నేను ఓన్లీ కౌంట్ చేసి నేను ఇక్కడ గ్రూప్ బై చేస్తాను అని ఎగ్జిక్యూట్ చేస్తే యూ విల్ గెట్ ఇట్, నీకు వస్తుంది. బట్ ఇక్కడ కాలం అనేది రాదు, ముందు బీఆర్ఐడి, BR1 BR2 BR3 BR4 అది అనేది రాదు. ఓకే, మనకి గ్రూప్ అవుతుంది. ఓకే,
బట్ యూ వాంట్ గెట్ ద కరెక్ట్ క్లారిటీ. బీఆర్ ఐడి అంటే సో బీఆర్ వన్ ఆ, బీఆర్ టూ ఆ, బీఆర్ త్రీ ఆ, ఓకే బీఆర్ ఫోర్ ఆ, బీఆర్ ఫైవ్ ఆ, మనకు తెలియదు అనమాట. ఓకే అర్థమవుతుందా? సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గ్రూప్ బై క్లాస్. ఓకే గైస్, సో మీరు ఒకసారి వాళ్ళ ప్రాక్టీస్ చేయండి రిగార్డింగ్ దిస్ గ్రూప్ బై క్లాస్. ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ యూ షుడ్ నోట్. నేను మీకోసం అనే రాస్తున్నా ఇవన్నీ. ఓకే సో మీకోసమే రాస్తున్నా ఇవన్నీ, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఎవ్రీబడి. సో నేను రాసుకోలేదు సార్ అని అనకూడదు. ఓకే మీకోసమే రాస్తుంది ఇవన్నీ. సో మళ్ళీ మీరు వీడియో వినాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. అందుకే మీకు క్లియర్గా నోట్స్ కూడా నేను రాస్తూ మీకు చెప్తున్నాను. ఓకే సో ఏంటి మనకి గ్రూప్ బై క్లాస్, గ్రూప్ బై క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సెపరేట్స్ యాజ్ గ్రూప్స్ అండ్ ఎగ్జిక్యూట్స్. ఓకే గ్రూప్ అంటే ఇట్ విల్ డివైడ్ ఇన్ టు ద గ్రూప్స్ అండ్ ఇట్ విల్ కౌంట్. ఓకే కౌంట్ అన్నా చేయొచ్చు, ఓకే కౌంట్ అయినా చేయొచ్చు, లేకపోతే ఇది ఇంత బ్యాలెన్స్, ఇది ఇంత బ్యాలెన్స్, ఇది ఇంత బ్యాలెన్స్, ఇది ఇంత బ్యాలెన్స్, ఇది ఇంత బ్యాలెన్స్. సో బీఆర్ వన్ మొత్తం ఒక సమ్ 1 2 3 4 5 6.00 బ్యాలెన్స్ అనుకున్నాం. ఓకే ఇంత బ్యాలెన్స్, ఓకే సమ్ ఆఫ్ బ్యాలెన్స్. సో ఈ బీఆర్ టూలో ఓకే మ్యాక్సిమం బ్యాలెన్స్ సంథింగ్ లైక్ 4,500 ఉండొచ్చు. ఓకే అలాగే మినిమం బ్యాలెన్స్ సమ్ 1,000 రూపీస్ ఉండొచ్చు. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ యావరేజ్ బ్యాలెన్స్ సమ్ 2 3 4 ఓకే .89 సంథింగ్ ఎంతనో ఉండొచ్చు. ఓకే అలా ఓకే నాట్ ఓన్లీ ద కౌంట్, కౌంట్ స్టార్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ కనుక్కోవడం కాదు. ఓకే వీ క్యాన్ డూ ద బ్యాలెన్స్, సమ్ ఆఫ్ బ్యాలెన్స్. ఓకే సెలెక్ట్ స్టార్, ఓకే మనం ఒకటి రాద్దాం చిన్నగా. ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వాట్ అకౌంట్ మాస్టర్. ఇప్పుడు నేను గ్రూప్ బై చేయాలి. ఓకే గ్రూప్ బై చేయాలి ఇన్ ద సెన్స్ మనకి ఏమి ఉండాలి? ఫస్ట్ సమ్ ఆఫ్ ఓకే క్లియర్ బ్యాలెన్స్ యాజ్ బ్యాలెన్స్. ఓకే బిఫోర్ దట్ ఐ ఆమ్ గోయింగ్ టు రైట్ ఓకే ఏంటి క్లియర్ బ్యాలెన్స్, సారీ బీఆర్ ఐడి. ఓకే బీఆర్ ఐడి. సో ఐఎమ్ గోయింగ్ టు గ్రూప్ ఇట్, గ్రూప్ బై వాట్ బీఆర్ ఐడి. అపార్ట్ ఫ్రమ్ అగ్రిగేట్ ఫంక్షన్ వాట్ ఎవర్ దెర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద గ్రూప్ బై క్లాస్ వీ నీడ్ టు రైట్ ఇన్ ద సారీ సెలెక్ట్ క్లాస్ వీ నీడ్ టు రైట్ ఇన్ ద గ్రూప్ బై క్లాస్. నౌ ఎగ్జిక్యూట్ ఇట్. చూడండి బీఆర్ వన్లో ఇంత బ్యాలెన్స్, బీఆర్ టూలో ఇంత బ్యాలెన్స్, బీఆర్ త్రీలో ఇంత బ్యాలెన్స్, బీఆర్ ఫోర్లో ఇంత బ్యాలెన్స్. సో అలా యూ క్యాన్ రైట్ ఇట్. అర్థమవుతుందా? సో నాట్ ఓన్లీ ఫర్ ద బీఆర్ ఐడి, సో ప్రోడక్ట్ డిపెండ్స్ అపాన్ ప్రోడక్ట్. సో ఓకే వాట్ ఎవర్ దెర్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ అగ్రిగేట్ ఫంక్షన్, ఇది అగ్రిగేట్ ఫంక్షనే కదా, అపార్ట్ ఫ్రమ్ అగ్రిగేట్ ఫంక్షన్ వాట్ ఎవర్ దెర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద సెలెక్ట్ క్లాస్. ఓకే వాట్ ఎవర్ దెర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద సెలెక్ట్ క్లాస్ వీ నీడ్ టు రైట్ ఇన్ ద గ్రూప్ బై క్లాస్. అవునా? సో చూడండి ఎగ్జిక్యూట్ చేయండి. ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంత ఇంత బ్యాలెన్స్, లోన్ అకౌంట్లో ఇంత బ్యాలెన్స్, రికరింగ్ డిపాజిట్ ఇంత బ్యాలెన్స్, సేవింగ్స్ బ్యాలెన్స్ ఇంత డిపాజిట్, ఇంత ఇంత బ్యాలెన్స్. అర్థమవుతుందా? సో ఇలా యూ క్యాన్ రైట్ వాట్ ఎవర్ యూ వాంట్. అర్థమవుతుందా? సో ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలా కంట్రోల్ ఆర్, ఇక్కడ కింద రిజల్ట్ సెట్ని నువ్వు క్లోజ్ చేయాలని అనుకుంటే కంట్రోల్ ప్లస్ ఆర్, మళ్ళీ కంట్రోల్ ప్లస్ ఆర్ చేస్తే మనకి రిజల్ట్ సెట్ ఓపెన్ అవుద్ది ఇలా. ఓకే కంట్రోల్ ఆర్. అర్థమవుతుందా? సో టుడేస్ క్లాస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అర్థమైంది అని అనుకుంటున్నా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్ మీ గైస్ ఎనీ టైం, ప్లీజ్ ఆస్క్ మీ ఎనీ టైం గైస్. ఓకే థ్యాంక్ యూ గైస్.